హలో బ్యాక్ బెంచర్స్, నేను మీ గోవర్ధన్. ఈరోజు వీడియోలో సి లాజిక్ ప్రోగ్రామింగ్ లో ఎవాల్యూట్ ద ఎక్స్ప్రెషన్ ఏ ఈజ్ ఈక్వల్ టు బి ప్లస్ 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 బి అనేటటువంటి ఎక్స్ప్రెషన్ ని ఏ విధంగా మనం సి లాంగ్వేజ్ లో ఎవాల్యుయేషన్ అనేది చేయొచ్చు అనే దాని గురించి ఈరోజు ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. మరైతే ఎందుకు ఆలస్యం, లెట్స్ గో ఇన్ టు ద టాపిక్. ఈ వీడియోని ఎక్కడా కూడా మీరు స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. ఈ ఎక్స్ప్రెషన్ ని సి లాంగ్వేజ్ లో ఏ విధంగా కోడ్ రాయొచ్చు అనేది మీకు సులభంగా అర్థమైపోతుంది. ముందుగా మనం ఏం చేస్తున్నాము అంటే హెడర్ ఫైల్స్ ని డిక్లేర్ చేస్తున్నాము. హ్యాష్ ఇంక్లూడ్ stdio.h. మీ అందరికీ తెలుసు ఈ హెడర్ ఫైల్ ఎందుకు రాస్తాము అనేది. నా ప్రోగ్రామ్లో ప్రింట్ ఎఫ్ అనేటటువంటి స్టేట్మెంట్ని యూజ్ చేస్తున్నాను కాబట్టి నాకు ఈ హెడర్ ఫైల్ అనేది ఖచ్చితంగా నేను ఇక్కడ రాయవలసి ఉంటుంది. నా ఇప్పుడు నేనేం చేస్తున్నాను అంటే మెయిన్ మెథడ్ని స్టార్ట్ చేస్తున్నాను. సో మెయిన్ మెథడ్ని స్టార్ట్ చేశాను. మీ అందరికీ తెలుసు సి లాంగ్వేజ్ ప్రతి సి లాంగ్వేజ్ కూడా మెయిన్ మెథడ్ తోటే స్టార్ట్ అవుతుంది అనేది. నెక్స్ట్ ఇప్పుడు నేనేం చేస్తున్నాను అంటే కొన్ని వేరియబుల్స్ని డిక్లేర్ చేస్తున్నాను. ఏ కామా, సో రెండో వేరియబుల్ని డిక్లేర్ చేశాను. బి ఈజ్ ఈక్వల్ టు అన్నాను. దీనికి ఒక లిటరల్ వాల్యూని అసైన్ చేస్తున్నాను, 50 అన్నాను. ఇప్పుడు 50 అనేది ఏ ఇంటీజర్ డేటా టైప్ కింద వస్తుంది అంటే ఇది ఇంటీజర్ డేటా టైప్ కింద వస్తుంది. ఓకేనా? నా ఇప్పుడు ఎక్స్ప్రెషన్ ని ఎవాల్యుయేట్ చేద్దాం. సో ఎక్స్ప్రెషన్ ఏంటి, ఏ ఈజ్ ఈక్వల్ టు బి ప్లస్ 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 బి. సో ఇది ఎక్స్ప్రెషన్, ఏ ఈజ్ ఈక్వల్ టు బి ప్లస్ 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 బి అనేది ఎక్స్ప్రెషన్. సో సెమీ కాలన్ తోటి ఈ ఎక్స్ప్రెషన్ లైన్ ని ఇక్కడ నేను ఎండ్ చేశాను. నా ఇప్పుడు నాకు అవుట్పుట్ స్క్రీన్ మీద ఏమని ప్రింట్ అవ్వాలి అనేది ఈ ప్రింట్ ఎఫ్ స్టేట్మెంట్ లో నేను రాస్తున్నాను. ఎలా రాస్తున్నానో జాగ్రత్తగా గమనించండి. సో స్లాష్ అని అని ఎస్కేప్ సీక్వెన్స్ ఇచ్చాను లైన్ బై లైన్ అవుట్పుట్ ప్రింట్ అవడానికి. నెక్స్ట్ ఇప్పుడు ఎలా రాస్తున్నాను అంటే బి ప్లస్ 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 బి ఈజ్ ఈక్వల్ టు పర్సంటేజ్ డి. అంటే వచ్చేటటువంటి రిజల్ట్ వాల్యూ అనేది నాకు ఇంటీజర్లో ఉంటుంది కాబట్టి నేను పర్సంటేజ్ డి అన్నాను. కామా ద్వారా ఇది ఈ పర్టికులర్ స్టేట్మెంట్ని నేను సపరేట్ చేసి నా వేరియబుల్ నేమ్, సో ఎక్స్ప్రెషన్కి నేను అసైన్ చేసిన వేరియబుల్ ఏంటి, ఏ ఈజ్ ఈక్వల్ టు అన్నాను. కాబట్టి ఏ అనేటటువంటి వేరియబుల్ని నేను ఇక్కడ డిక్లేర్ చేయడం అనేది జరిగింది. నెక్స్ట్ రిటర్న్ అని రాశాను. సో రిటర్న్ 0. సో అవుట్పుట్ అనేది నాకు సక్సెస్ఫుల్గా ఎగ్జిక్యూషన్ అనేది జరిగిన తర్వాత నాకు ఒక రిజల్ట్ వాల్యూ స్క్రీన్ మీద రిటర్న్ అవ్వాలి కాబట్టి రిటర్న్ 0 అని రాశాను. ఇప్పుడు నేను ఈ కోడ్ని రన్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ కోడ్ని రన్ చేస్తే నాకు అవుట్పుట్ ఏ విధంగా వచ్చిందో ఒకసారి గమనించండి. బి ప్లస్ 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 బి ఈజ్ ఈక్వల్ టు 102 అనేటటువంటి అవుట్పుట్ అనేది నాకు ఇక్కడ వచ్చింది. ఇప్పుడు మనం మాన్యువల్గా ఈ అవుట్పుట్ ఏ విధంగా వచ్చింది అనేది ఒకసారి మనం గమనిద్దాం. నా ముందుగా చూడండి, ఇక్కడ ఫస్ట్ ఎక్స్ప్రెషన్లో బి ప్లస్ ప్లస్ అన్నాం, అవును కదా? ఫస్ట్ ఎక్స్ప్రెషన్లో ఏమన్నా బి ప్లస్ ప్లస్ అన్నాం. అసలు బి ప్లస్ ప్లస్ అంటే ఏంటి, ఇది పోస్ట్ ఫిక్స్ ఎక్స్ప్రెషనా లేదు అంటే ప్రిఫిక్స్ ఎక్స్ప్రెషనా? సో బి ప్లస్ ప్లస్ అంటే ఇది పోస్ట్ ఫిక్స్ ఎక్స్ప్రెషన్ కింద వస్తుంది. సో పోస్ట్ ఫిక్స్ ఎక్స్ప్రెషన్లో ముందుగా ఏం జరుగుతుంది అంటే బికి అసైన్ చేసిన ఒరిజినల్ వాల్యూ బికి అసైన్ చేయబడి ఆ తర్వాత ఇంక్రిమెంటేషన్ అనేది జరుగుతుంది. అది ఎలాగో అనేది ఒక్కసారి మనం చూద్దాం ఇక్కడ. సో పోస్ట్ ఫిక్స్ లో ఏ విధంగా జరుగుతుంది, సో పోస్ట్ ఫిక్స్ లో ఎలా రాసాం మనం అంటే బి ప్లస్ ప్లస్ అన్నాం. సో బి ప్లస్ ప్లస్ నే మనం మరొక విధంగా ఏ విధంగా రాయొచ్చు అంటే బి ఇజ్ ఈక్వల్ టు బి ప్లస్ 1 అని రాయొచ్చు. ఇది మీ అందరికీ తెలిసిందే, అవును కదా? సో పోస్ట్ ఫిక్స్ లో ముందుగా ఆపరేషన్ ఎలా జరుగుతుంది అంటే బికి అసైన్ చేసిన ఒరిజినల్ వాల్యూవే ఫస్ట్ ఆ పర్టికులర్ బికి మాత్రమే అసైన్ చేయబడుతుంది. అంటే ముందుగా ఇచ్చినటువంటి ఒరిజినల్ వాల్యూ, ఇక్కడ ముందుగా బికి మనం అసైన్ చేసినటువంటి ఒరిజినల్ వాల్యూ ఏంటి, 50 అనేటటువంటి ఒరిజినల్ వాల్యూ ముందుగా బికి అసైన్ చేయబడి ఆ తర్వాత ఇంక్రిమెంట్ అవుతుంది. కాబట్టి ఇక్కడ మనకి బి వాల్యూ ఎంత అవుతుంది అంటే ముందుగా బి వాల్యూ మనకి బి ఈజ్ ఈక్వల్ టు 50 అవుతుంది. ముందుగా బికి 50 అసైన్ చేయబడిన తరువాత మనకి 50 వాల్యూ అనేది ఇంక్రిమెంట్ అయ్యి ఆ తర్వాత మనకి 51 అనేటటువంటి రిజల్ట్ వస్తుంది. ఇది పోస్ట్ ఫిక్స్ ఎక్స్ప్రెషన్ యొక్క ఎవాల్యుయేషన్, ఓకేనా? నౌ ఇప్పుడు తర్వాత చూడండి, ప్లస్ ప్లస్ బి అన్నారు. సో ఇక్కడ ప్లస్ ప్లస్ బి అంటే ఏంటి, ప్లస్ ప్లస్ బి అనేది ప్రిఫిక్స్ ఎక్స్ప్రెషన్,
అవును కదా. ప్లస్ ప్లస్ బి అనేది ప్రిఫిక్స్ ఎక్స్ప్రెషన్ అవుతుంది. సో ఆల్రెడీ నేను ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ ఆపరేటర్స్ మీద సి లాంగ్వేజ్లో ఒక వీడియో చేశాను. ఆ వీడియో ఎవరైనా చూడకపోతే పైన ఐకార్డ్లో లింక్ ఇస్తాను, లేదంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఈ పోస్ట్ ఫిక్స్ ప్రిఫిక్స్ ఎక్స్ప్రెషన్స్ ఏ విధంగా ఎవాల్యూట్ అవుతాయి అనేది మీకు ఆ వీడియో చూస్తే ఈజీగా అర్థమైపోతుంది. ఓకేనా? సో ఇప్పుడు ప్లస్ ప్లస్ బి అనేది దేనికి సంబంధించింది అంటే ఇది ప్రిఫిక్స్ ఎక్స్ప్రెషన్కి సంబంధించింది. ఓకేనా? నా ఇప్పుడు ఈ ప్రిఫిక్స్ ఎక్స్ప్రెషన్ ఏ విధంగా వాల్యూట్ అవుతుంది అనేది ఒకసారి మనం చూద్దాం. సో ఇక్కడ ఎంత ఇచ్చాం మనం వాల్యూ అంటే ప్లస్ ప్లస్ బి అన్నాం, ప్లస్ ప్లస్ బి. సో ఈ ప్లస్ ప్లస్ బిని మనం మరొక విధంగా ఎలా రాయొచ్చు అంటే బి ఈజ్ ఈక్వల్ టు బి ప్లస్ వన్ అన్నాం. సో ఈజ్ ఈక్వల్ టు అని ఇచ్చాం. సో బి వాల్యూ ఎంత ఉంది? సో ఇక్కడ చూడండి, బి వాల్యూ ఎంత ఉంది? సో బి వాల్యూ అనేది 50 ఉంది, అవును కదా. సో ఇప్పుడు బి వాల్యూ అనేది 50. సో 50 ప్లస్ వన్ ఈజ్ ఈక్వల్ టు 51 అవుతుంది. ఓకేనా? సో పోస్ట్ ఫిక్స్లో ఏం జరుగుతుంది అంటే ముందుగా బీకి అసైన్ చేసిన ఒరిజినల్ వాల్యూవే బీకి ముందే అసైన్ చేయబడి ఆ తర్వాత ఆ 50 అనేది ఇంక్రిమెంట్ అయ్యి 51 అవుతుంది. అదే మీరు ప్రిఫిక్స్ చూసినట్లయితే ప్లస్ ప్లస్ బీలో, సో 50 అనేది వన్ వాల్యూ డైరెక్ట్గా ఇంక్రిమెంట్ అయిపోయి 51 అనేటటువంటి వాల్యూ బీకి అసైన్ చేయబడుతుంది. ఓకేనా? నా ఇప్పుడు టోటల్ ఎంత అవుతుందో ఒకసారి చూడండి. సో ఫస్ట్ మనకి పోస్ట్ ఫిక్స్లో ఒరిజినల్ వాల్యూ బీకి అసైన్ చేయబడిన తర్వాత ఆ 50 అనే వాల్యూ ఇంక్రిమెంట్ జరిగి 51 అనేటటువంటి రిజల్ట్ వచ్చింది. అదేవిధంగా ఇక్కడ ప్రిఫిక్స్ వాల్యూ ప్లస్ ప్లస్ బీని కనుక చూసినట్లయితే ఒరిజినల్ వాల్యూ 50 అనే దానికి వన్ వాల్యూ ఇంక్రిమెంటేషన్ అయ్యి 51 అనేటటువంటి రిజల్ట్ వచ్చింది. ఇప్పుడు ఈ రెండింటిని ఎడిషన్ చేయండి. సో ఈ రెండింటిని ఎడిషన్ చేస్తే 51 ప్లస్ 51 ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? 51 ప్లస్ 51, సో 102 అవుతుంది. ఓకేనా? నా ఇక్కడ నాకు అవుట్పుట్ చూడండి ఒక్కసారి. అవుట్పుట్ చూసినట్లయితే నాకు వచ్చినటువంటి వాల్యూ కూడా 102. సో ఇక్కడ నేను మాన్యువల్గా ఎవాల్యూట్ చేస్తే నాకు వచ్చినటువంటి వాల్యూ కూడా 102, అవును కదా. అంటే నేను రాసినటువంటి ఎక్స్ప్రెషన్ అనేది కరెక్ట్గా ఎగ్జిక్యూషన్ అనేది జరిగింది. సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఏంటి అంటే పోస్ట్ ఫిక్స్ అండ్ ప్రిఫిక్స్ యొక్క డిఫరెన్స్ని కనుక మీరు సరిగ్గా అర్థం చేసుకొని కనుక ఉన్నట్లయితే మీకు ఈ ఇంక్రిమెంట్ పోస్ట్ ఫిక్స్ ప్రిఫిక్స్ ఎక్స్ప్రెషన్స్ ఏ విధంగా ఎవాల్యూట్ అవుతాయి అనేది మీరు సులభంగా సి లాంగ్వేజ్లో ప్రోగ్రామ్ రాయొచ్చు. ఓకేనా? సో ఈ పర్టికులర్ ప్రోగ్రామ్ని ఎన్నోసార్లు క్యాంపస్ ప్లేస్మెంట్స్లో అడగటం జరిగింది. అందువల్లనే నేను ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నాను. సో ఈ ప్రోగ్రామ్ని బాగా ప్రాక్టీస్ చేసి మీరు ఏదైనా సరే క్యాంపస్ ప్లేస్మెంట్స్లో ఎవాల్యూషన్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఏ ఈజ్ ఈక్వల్ టు బి ప్లస్ 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 బి అనేటటువంటి ఇలాంటి ఎక్స్ప్రెషన్స్ అడిగినప్పుడు ఇంక్రిమెంట్ అండ్ డిక్రిమెంట్ ఆపరేటర్స్ని ఉపయోగించి సో ఈ పర్టికులర్ ప్రోగ్రామ్ని ప్రాక్టీస్ చేయడం ద్వారా మీరు ఆ ప్రాబ్లమ్కి సొల్యూషన్ని సులభంగా ఫైండ్అవుట్ చేయగలరు. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ క్లాస్ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా ఎవరైనా మన లెక్చర్స్ బై రావుల గోవర్ధన్ ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.